ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వంగరలో ఈరోజు ఏదైతే బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో భాగంగా అక్కడ వెళ్తున్నటువంటి క్రమంలో ఆయన కాన్వాయ్ పైన కోడిగుడ్ల దాడి జరగడం, ఆ కోడిగుడ్ల దాడి వెనకాల కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి ఆయన ఆరోపించాడు. అంటే ప్రజాహిత యాత్రను డిస్టర్బ్ చేద్దామని చెప్పి చేశారనుకోవాలా, లేకుంటే వేరే కోణాలు ఏమైనా ఉన్నాయా అక్కడ? ఏ దాడి చేసినా దాడి చేసే వాళ్ళ పార్టీ సానుభూతి పోగొట్టుకోవటం తప్ప దానివల్ల ఉపయోగం లేదు. ఎక్కడ చేసినా, అరెస్ట్ చేసినా లేకపోతే దాడులు చేసినా ఇంకొకటి చేసినా అది డిసడ్వాంటేజ్ తప్ప అడ్వాంటేజ్ లేదు. మా బహుశా మంత్రులు చెప్పి చేయించారు, చిన్న కోడిగుడ్ల దాడికి మంత్రులు చెప్పి డైరెక్షన్ ఇచ్చి కోడిగుడ్లు వేయరని చెప్తాను నేను అనుకోను. ఎవరో లోకల్ లీడర్సు అతి తెలివితేటలున్నటువంటి లోకల్ లీడరు లేక క్యాడర్ యొక్క అవమానం లేక బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసులు ఫేస్ చేసి వచ్చిన కోపంతో ఇటువంటి స్థానికులు చేసినా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నష్టపడుద్ది. కాబట్టి ఒక 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 యాత్ర చేస్తే దాన్ని చేయనియాలి, వాళ్ళు చెప్పేది విననేవాలి, వాళ్ళు చెప్పిన తర్వాత తెల్లారి అబద్ధాలు నిజాలు చెప్పాలి ఆ పార్టీ, అప్పుడే క్రెడిబిలిటీ వస్తుంది. తప్ప ఇట్లా బండి సంజయ్ అయినట్టు మంత్రులు దాడులు చేయించారనేది నేను కన్విన్స్ కావట్లేదు. అట్లాగే మంత్రులు కూడా ఈ చెప్పి చేయించారని ఎవరని చెప్పినా దాన్ని కూడా కన్విన్స్ గాను. కానీ లోకల్ లీడరు లోకల్ క్యాడరు గతంలో వచ్చిన అప్రెషను లేకపోతే ఇప్పుడు వచ్చిన కోపం లేకపోతే కొంతమందికి అరాచక లక్షణాలు ఉంటాయి, వాడు ఎప్పుడు వచ్చే బిహేవియర్ చేస్తాడు, బస్ ఎక్కినా అదే బిహేవియరు, పాలిటిక్స్ ఉన్నా అదే బిహేవియర్ ఉంటుంది. అటువంటి వాళ్ళని నలుగురు గుడితే కూడా ఇటువంటి పని జరిగే అవకాశం ఉంది. ఏది జరిగినా అది కాంగ్రెస్ పార్టీ మీద పేరు మీద జరిగింది కాబట్టి అది కాంగ్రెస్ పార్టీకి డిజడ్వాంటేజ్ తప్ప దానివల్ల వచ్చే మెరిటోరియస్ ఏమి ఉండదు. కానీ అక్కడ కోడిగుడ్ల దాడికి పోలీసులకు లింక్ పెట్టారు, పోలీసులు ఇక్కడ ఉండద్దు అవసరం లేదు, మా సెక్యూరిటీ మేము చూసుకుంటాం, మా కార్యకర్తలు చూసుకుంటాం అని చెప్పేసి బండి సంజయ్ ఒక మాట అన్నారు, దాన్ని ఎలా చూడాలి అసలు? సహజంగానే పోలీసులు అటానమస్ లేదండి, పోలీసు వ్యవస్థకు అటానమస్ లేదు. ప్రతి ప్రతిపక్షంలో ఉన్న ప్రతి పార్టీ పోలీసుల మీద ఆరోపణ చేసేది ఇదే. రెండోది అటానమస్ లేదు కాబట్టి పోలీసులు కూడా అధికారంలో ఉన్న పార్టీకి ప్రోగా వ్యవహరించక తప్పడం లేదు. అదే జుడిషియరీకి ఉన్నట్టుగా వీళ్ళకు కూడా అటానమస్ ఉంటే ఈ అటానమస్ బ్రహ్మాండంగా వర్క్ చేస్తారు పోలీసులు కూడా. కానీ రిక్రూట్మెంట్ వాళ్ళే గవర్నమెంటే, తర్వాత ప్రమోషన్లు వాళ్ళే, ట్రాన్స్ఫర్లు వాళ్ళే అన్నప్పుడు గవర్నమెంట్ ఏది ఉంటే దానికి ప్రోగా పోలీసులు యాక్ట్ చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రతి పార్టీ ఇదే అంటుంది, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ అదే అనేది, ఇప్పుడు బీజేపీ అదే అంటుంది. కాబట్టి ఇవాళ వాళ్ళకి ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రో ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంత బదనమయ్యేటువంటి, పోలీసులు బదనమయ్యేటువంటి అవకాశం ఉంది. అది యాక్షన్లో ఉన్నా యాక్షన్లో లేకున్నా ఆ ఆరోపణలకు అకౌంటబిలిటీ మాత్రం పోలీసులే వహించాల్సి వస్తుంది. కాబట్టి పోలీసులకు అటానమస్ ఇస్తే ఇవి ఉండదు. వాళ్ళ ట్రాన్స్ఫర్లు కానీ ప్రమోషన్స్ కానీ గవర్నమెంట్ ఇన్వాల్వ్ లేకపోతే వాళ్ళు కూడా న్యాయంగా యాక్ట్ చేస్తారు. ఇవాళ జుడిషియరీ అంతా అటానమస్ ఉన్నా ఎక్కడో కూడా మనకు తప్పులు అవపడుతున్నాయి. కాబట్టి ప్రతి వ్యవస్థలో 1-2% ఉండొచ్చు, కానీ వాళ్ళకు పాపం అటానమస్ లేకనే ఇట్లా బదనామయ్యే వ్యవస్థలలో పోలీస్ వ్యవస్థ ముందు అగ్రభాగాన్ని. మీరు అన్నట్లు ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ లేకుండా అటానమస్ ఉండే పరిస్థితి రానున్న రోజుల్లో ఏమైనా చూడొచ్చు అంటారా? అందుకు ఒప్పుకోవట్లేదండి. ప్రతిపక్షం ఉన్నప్పుడేమో నేను ఆ పోలీసు సెమినార్ల గతంలో మైత్రి రిఫార్మ్స్లో నేను ఒక ఎక్స్పర్ట్గా పనిచేశాను, చాలా సెమినార్లు అటెండ్ అయ్యా, చాలా క్వశ్చనియర్లు ప్రజలకు ఇచ్చాం, ప్రతి అన్ని రాజకీయ పార్టీలను పిలిచి సదస్సులు పెట్టాం. ఈ ఏకే మహంత ఆధ్వర్యంలో నేను ఒక 30 సదస్సులు పెట్టాం. అయితే ప్రతిపక్షాలు ఉన్నప్పుడేమో అటానమస్ చేయాలంటాడు, అధికారిక పక్షం రాగానే అటానమస్ ఇస్తే కుదరదు, గవర్నమెంట్ ప్రకారం పనిచేయాలంటారు. అందుకని రాజకీయ పార్టీల యొక్క 2 నాలుకల ధోరణి ఇవాళ ఇటువంటి ఇబ్బంది తెచ్చిపెడుతుంది. కాబట్టి పోలీసులకు వీళ్ళు అటానమస్ ఇస్తారు, ఇప్పుడు సెంట్రల్ సర్వీసెస్ఏ ఇండిపెండెంట్గా యాక్ట్ చేయాల్సినటువంటి సర్వీసెస్ఏ యాక్ట్ చేయలేకపోతున్నాయి. అందుకని రాష్ట్రంలో ఒక పోలీసు వ్యవస్థ అట్లా ఇండిపెండెంట్గా యాక్ట్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయను. తర్వాత అధికారంలో ఉన్న పార్టీలు ఏ పార్టీ అయినా అలా ఎలా చేస్తుందని కూడా నేను అనుకోను. కానీ ఇక్కడ ఇంకొకటి ముఖ్యంగా ఏదైతే ఇటు మిషన్ భగీరథకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేయడం, అలాగే దానికి కౌంటర్గా హరీష్ రావు కూడా ఇవ్వడం, ఏదైతే దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో లావాదేవీల కోసం చూడొద్దని చెప్పి చెప్పారు, అందులో ఏది వాస్తవం అనుకోవాలి మనం? ఇవాళ మిషన్ భగీరథ మాత్రం మళ్ళా కాళేశ్వరం మీద కానీ చాలా రిజర్వేషన్స్ ఉన్నాయి వాటి రిజల్ట్ మీద. అది ఎప్పటి నుంచో జరుగుతుంది, అవి మొదలుపెట్టి కాంచి జరుగుతున్నాయి. దరిదాపు 10,000 కోట్ల ఎస్టిమేషన్ కాస్తోటి మిషన్ భగీరథ మొదలు పెడితే దరిదాపు 50,000 కోట్లకు టచ్ అయింది, దరిదాపు 6 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. ఇలా ఖర్చు పెట్టిన తర్వాత ఈ మిషన్ భగీరథ అనేటువంటి పనిచేసే ఎఫిషియన్సీ మీద కూడా చాలా అట్లా చోట్ల రిజర్వేషన్స్ ఉన్నాయి. ఏమైనా డ్రింకింగ్ వాటర్ అనేది ప్రియారిటీ కాబట్టి కరువులో ఆ వాటర్ సప్లై చేస్తే దానికి మంచి క్రెడిబిలిటీ వస్తుంది. వర్షాలు వచ్చినప్పుడో, బావుల్లో నీళ్ళు దొరికినప్పుడో, బోర్లలో నీళ్ళు దొరికినప్పుడో మిషన్ భగీరథ తినాలంటే అది ప్రత్యేకంగా అవపడదు జనానికి. కానీ ఈ సమ్మర్లో ఇవన్నీ ఎండిపోయినటువంటి క్రమంలో
మిషన్ భాగాలు కనుక మంచిగా నీళ్లు వాటర్ సప్లై చేస్తే ఖచ్చితంగా దాని విలువ పెరుగుతుంది. ఇది మొదటి అంశం. రెండవది, దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేటువంటిది మరొకటి. ఈ అవినీతిలో అసలు పైపుల ఫ్యాక్టరీ బీఆర్ఎస్కు సంబంధించిన ఒక నాయకురాలే సొంతంగా పార్టీ పెట్టి పైపులు సప్లై చేసింది, అందులోనే 10,000 కోట్లు మిగిలినాయని ఇంకో ఆరోపణ ఉంది. ఇటువంటి అవినీతి ఆరోపణలతోటి మిషన్ భగీరథ కానీ కాళేశ్వరానికి రావాల్సిన క్రెడిబిలిటీ రాలేదు. సరే, కాళేశ్వరం చర్చ పక్కకు పెడదాం, అది పూర్తిగా కాంట్రవర్షియల్ అయింది, బీఆర్ఎస్ను ఓడించిన కారణాలు అది ఒకటి. కానీ మిషన్ భగీరథలో కూడా ఇటువంటి జరగకుండా ఉండి ఉంటే ఈ స్కీము డ్రింకింగ్ వాటర్ సప్లై అనేది ఇవాళ చాలా ఉపయోగకరమైంది. అది ఏ దాని ఎఫిషియన్సీ ఏ మేరకు ఉంటుంది అనేది ఈ సమ్మర్లో కానీ తేలదు. ఎందుకంటే ఇప్పుడు చెరువుల నుండి నీళ్లు ఉన్నప్పుడు, వర్షాలు బాగా కురిసినప్పుడు మేము బాగా నీళ్లు ఇచ్చినామంటే ప్రజలకు పెద్దగా దానికి అర్థం కాదు. చెరువులు డ్యాములు ఎండిపోయినప్పుడు ఒక్క డ్యాము నుంచే, కట్టిన డ్యాము నుంచి నీళ్లు ఇస్తే అప్పుడు దాని సంగతి ఎంత తేలుద్ది. అట్లనే ఇవాళ మిషన్ భగీరథ కూడా అన్ని చోట్ల కరువు వచ్చినప్పుడు ఈ నీళ్లు ఏ మేరకు ఉపయోగపడతాయి, ఏ మేరకు ఇవ్వగలరు అనే దాన్ని బట్టే ముందు ముందు దాని క్రెడిబిలిటీ వస్తుంది. ఈ రాజకీయ ఆరోపణలు ప్రత్యర ఆరోపణలకు అప్పుడు విలువ ఉండదు, దాని ఎఫిషియన్సీ బాగున్నప్పుడు. ఆ విధంగా మిషన్ భగీరథను చూడాల్సిన అవసరం ఉంది. సత్యం గారు, అలాగే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు రేవంత్ రెడ్డి వాడినటువంటి భాష కావచ్చు, అలాగే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాజీ మంత్రి కడియం శ్రీహరి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టు కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కావాలనే రాజకీయ కోణంలో వాడుకోవడానికి చూస్తుంది అంటున్నారు. అది వాస్తవం అనుకోవాలా, రాజకీయ కోణంలో వాడుకుంటుందా కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు అసలు పొలిటిసైజ్ కానీ విషయం ఉందా లోకంలో? ఏదైనా రాజకీయం కానీ విషయం ఉందా? అసలు ఎవ్రీథింగ్ పొలిటిసైజ్. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా అది కూడా రాజకీయం అవుతుంది. ఇప్పుడు కాళేశ్వరం ఫెయిల్యూరు, ఇప్పుడు 10 ఏళ్ళు, గత 5 ఏళ్ళుగా కేసీఆర్ అసలు ఈ రాష్ట్రంలో చేసిన గొప్ప పని ఏదాన్ని కేసీఆర్ నడితే, కేసీఆర్ నేను కాళేశ్వరం కట్టించాను చూశారా, 19 లక్షల ఎకరాలకు నీటిపారుదల చూశారా, 1 కోటి ఎకరాలకు నీరుచ్చిన చూశారా అని కాళేశ్వరం చెప్పినంతగా దేని గురించి చెప్పలే కేసీఆర్. ఇప్పుడు అది ఎప్పుడైతే ఇప్పుడు ఫెయిల్యూర్ అయింది కాబట్టి దీన్ని మరొక 5 ఏళ్ళు కాంగ్రెస్ చెప్పుద్ది, ఈ ఫెయిల్యూర్ ఈ పగిలిన డ్యామ్ చూపెడతారు. అందుకాబట్టి ఖచ్చితంగా పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవటానికి రెండు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయి. గత ఏడాదిగా కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయింది కాళేశ్వరం. ఇప్పుడు అది దాన్ని అడ్వాంటేజ్గా మారకుంటుండటానికి రేపు 1 తారీఖు నాడు మేము మేడిగడ్డ యాత్ర పెడతామని బీఆర్ఎస్ యాత్ర పెట్టింది. రేపు వీళ్ళు యాత్ర పెడితే దానికి విరుగుడు ఏదో మళ్ళీ వీళ్ళు చూస్తారు. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ పొలిటిసైజ్ టుడే. కాబట్టి ఇవాళ కాళేశ్వరం కూడా లేదా ఇంకేదో ఇష్యూ అయినా ఖచ్చితంగా మనం పొలిటిసైజ్ చేయొద్దని అనుకున్నా అది కాకుండా ఉండదండి. ఏదైతే అంటే మళ్ళీ మాట్లాడుకుంటున్నాం అని కాదు, కానీ కాకపోతే ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ అంతకుముందు ఆయన భాష శైలిగా వచ్చి చూసుకున్నట్లయితే, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆయన అంతకుముందు భాష శైలికి సంబంధించి వారు మాట్లాడితే ఒక రకంగా అర్థం తీస్తారు, మేము మాట్లాడితే ఒక రకంగా అర్థం తీస్తారు, ఎందుకు తీయాల్సిన అవసరం ఏముందని చెప్పేసి పదే పదే విమర్శలు వస్తున్నాయి. దీన్ని ఎవరు పొలిటికల్ కారణం చేస్తున్నారు అనుకోవాలి. ఇక్కడ ఈక్వల్లీ బ్యాడ్ అండి, ఈక్వల్లీ బ్యాడ్. గతంలో ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకులు ఎవరు కూడా, జైపాల్ రెడ్డి కానీ, వెంకయ్య నాయుడు కానీ, లేకపోతే ఇంకా అంతకుముందు తరం సుందరయ్య గౌతులచ్చన్న లేదా రోషయ్య గారు, అయ్యప్ప రెడ్డి ఇటువంటి వాళ్ళందరూ బ్రహ్మాండంగా కౌన్సిల్లో శాసనసభలో మారుబోగిచ్చారు వాయిస్ని, అనేక కుంభకోణాలు బయటపెట్టారు,